గుడ్ మార్నింగ్. ముందుగా సాక్షి, బట్లర్ రాయల్ సెంచరీ, ముంబై ఇండియన్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో 23 పరుగులతో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్, పాక్ ప్రధాని ఇమ్రాన్కు నేడే అవిశ్వాస పరీక్ష, పాక్ ప్రధానిపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్లో నేడు ఓటింగ్ జరగనుంది, తిప్పికొడుతున్న ఉక్రెయిన్, యుద్ధంలో రష్యా సైన్యం ఆక్రమించిన చాలా పట్టణాలు, గ్రామాలను ఉక్రెయిన్ దళాలు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి, లంకకు భారత్ ఆపన్న హస్తం, ఆర్థిక సంక్షేమంతో అల్లాడిపోతున్న శ్రీలంకకు భారత్ మరో 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్ సరఫరా చేసింది, ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త శకం, 13 జిల్లాలు 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరణ, అదనంగా 21, మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు, తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, పరిపాలన సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన, ప్రజల కోరిక మేరకు కొన్ని జిల్లాల్లో మండలాల మార్పు, 4వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన, కశ్మీర్ పండిట్ల వ్యధ, 32 ఏళ్లుగా ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు మారుతున్నా తమ గోడు పట్టించుకున్న వారే లేరంటున్న కశ్మీరీ పండిట్లపై కథనం. నేటి నుంచి రంజాన్, హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా నిలవంక కనిపించడంతో ఆదివారం నుంచి రంజాన్ నెల ప్రారంభం కానుంది. సరిహద్దులను రాజకీయం చేయొద్దు, నేపాల్ ప్రధానితో కలిసి పలు ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ, రైల్వే విద్యుత్ రంగాల్లో సహకారానికి 4 ఒప్పందాలపై సంతకాలు, యాదాద్రిశుడి సేవలో గవర్నర్ తమిళసై, ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తమిళసై దంపతులు, ప్రోటోకాల్కు విరుద్ధంగా ఆలయ ఈవో గీతారెడ్డి గైరాజరు, మనమే మార్గదర్శి, పథకం ఏదైనా తెలంగాణను చూసి నేర్చుకోవాల్సిందే, స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రం సాధించిన అద్భుత ఫలితాలు సాధించాం, ప్రగతి పథంలో అత్యంత వేగంగా ముందుకు దూసుకుపోతున్నాం, ప్రజలందరూ కలిసి రావడం వల్లే ఇది సాధ్యమైంది, ఉగాది వేడుకలో సీఎం కేసీఆర్, కేసీఆర్ కు రాజయోగమే, ఉగాది పంచాంగ పఠనంలో పౌరాణికులు బాచంపల్లి, కేంద్రంపై వరి యుద్ధం, గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసన పోరు, కేటీఆర్ కేంద్రం వైఖరిని ప్రజల ముందు ఎండగట్టేందుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించాలని నిర్ణయించాం, ఈ నెల 4న మండల కేంద్రాల్లో మొదలయ్యే టీఆర్ఎస్ నిరసనలు 11న ఢిల్లీ దాకా కొనసాగుతాయి, ఢిల్లీలో జరిగే నిరసనలో సీఎం కేసీఆర్ పాల్గొనే విషయాన్ని తర్వాత వెల్లడిస్తాం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, తెలంగాణ ప్రజలను తెలివి తక్కువ వాళ్లు అంటూ అవమానిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి, నేడే పాకిస్తాన్ లో అవిశ్వాసం, ఎన్నికలకు వెళ్లేందుకే ఇమ్రాన్ మొగ్గు, ప్రభుత్వం కుప్పకూడడం తథ్యం, విధుల్లోకి పోటెత్తాలని ప్రజలకు ప్రధాని పిలుపు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొట్టేస్తే ఉద్యోగుల్లో అశాంతి, కొంతమందికి రివర్షన్లు ఇవ్వాల్సి వస్తుంది, జీతాలు పెన్షన్లలో కోత పెట్టక తప్పదు, కేంద్రం ఆందోళన, సుప్రీంలో అప్డేట్. జూలై 14న కొత్త గడువు, గెజెట్ అమలుకు డెడ్ లైన్ పెంచిన కేంద్ర ప్రభుత్వం, ఆలోగా ఉభయ రాష్ట్రాలు బోర్డులకు డబ్బులు ఇవ్వాలి, ప్రాజెక్టు డిపిఆర్లకు అనుమతులు తెచ్చుకోవాలి, సవరణ గెజెట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, తాజా గడువుకు స్పందించేది అనుమానమే, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు ఇంతే. మిలిటెంట్ పోరాటాలు, విద్యుత్ సౌధ ఎదుట బషీర్బాగ్ను మించిన ముట్టడి, 4న మండలాల్లో, 6న కలెక్టరేట్ల వద్ద, 7న విద్యుత్ సౌధ ఎదుట, ప్రజలు యువత నాయకత్వం వహిస్తారు, రేవంత్ రెడ్డి ధాన్యంపై లేఖ రాసిచ్చినందుకు కేసీఆర్ ను ఉరితీయాలి, క్రూడ్ ధర తగ్గినా పెట్రోల్ డీజిల్ పై తగ్గించరేమన్న పిసిసి చీఫ్, గవర్నర్ కు మళ్లీ అవమానం, యాదాద్రిలో తమిళసైకి చేదు అనుభవం, యాదాద్రిశుని దర్శించుకున్న గవర్నర్ దంపతులు స్వాగతం పలకని ఆలయ ఈవో జిల్లా కలెక్టర్, ప్రోటోకాల్ నిబంధనలు మరోసారి ఉల్లంఘన, మొన్న సమ్మక్క సరళమ్మ వద్ద ఇదే పరిస్థితి, ప్రభుత్వ ఆదేశాలతోనే జరుగుతుందన్న ఆరోపణలు, అద్భుతాలు సాధించాం, ఇంకా మరెన్నింటినో చేయబోతున్నాం, దేశానికే తెలంగాణ మార్గ నిర్దేశం చేయనుంది, అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగమిస్తుంది, ఆధ్యాత్మిక రంగంలోనూ ఎక్కడా తీసిపోదు, దళిత బంధు మెరుగుకు సలహాలు ఇవ్వండి కేసీఆర్, పార్టీలు మారే వారికి గడ్డు కాలం, మూడో నేత్రంతో అందరి కదలికపైన కేసీఆర్ నిఘా, ప్రభుత్వం చెప్పిన పంట వేస్తే రైతులకు డబ్బే డబ్బు, హైదరాబాద్ రియాలిటీ అద్భుతం, ప్రభుత్వ పంచాంగం, సంచనాలు బయటపెట్టనున్న సిబిఐ, బీజేపీ పంచాంగం, డిసెంబర్లో పార్టీ ఏకతాటిపైకి, కాంగ్రెస్ పంచాంగం, ఈ స్కూటర్లు ఎందుకు పేలుతున్నాయి, కారణాలపై ఉత్పత్తి ధరలది తలో మాట, లిథియం అయాన్ బ్యాటరీలపైనే అనుమానాలు, ఎర్త్ లేకుంటే షార్ట్ సర్క్యూట్కి దోహదం, భారత్ లో ప్రారంభం కాని బీఐఎస్ లైసెన్సింగ్, కనీసం రిజిస్ట్రేషన్కు కేంద్రం చర్యలు నీళ్లు, వారం రోజుల్లో 6 ఘటనలు, ఈవీ వాహనాల కనుగోలుపై నీలి నీడలు, మోదీ సర్కార్ 2030 లక్షలపై తీవ్ర ప్రభావం, జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు, కోచింగ్ పేరిట కాసుల వేట, నిరుద్యోగుల ఆశలే ఆసరాగా వ్యాపారం, ఉద్యోగాల ప్రకటనతో కోచింగ్ కేంద్రాలకు భారీగా క్యూలు, ఫీజులు భారీగా పెంచేసిన శిక్షణా కేంద్రాలు, 20 నుంచి 40% వరకు ఫీజుల పెంపు, గ్రూప్ 1 కోచింగ్ కు 75,000 వసూలు, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కోచింగ్ కేంద్రాలు, ఫంక్షన్ హాలు, ఆడిటోరియాలు, తరగతి గదులు, గ్రూప్ 2 పోలీసు డిఎస్సీలకు భారీ డిమాండ్,
నిరుద్యోగుల్లో ఉద్యోగం సాధించాలన్న తపన, అప్పులు చేసి మరీ ఫీజు చెల్లిస్తున్న అభ్యర్థులు. హైదరాబాద్ లో 100కు పైగా కోచింగ్ సెంటర్లు, 100 కోట్ల దాకా వ్యాపారం. ఇక రణమే రైతుల ప్రయోజనం కోసం ఉద్యమం. ధాన్యం కొనుగోలు చేయనంటూ రైతాంగాన్ని అవమానించిన కేంద్రం, రేపు మండల కేంద్రాల్లో దీక్షలు. 6న జాతీయ రహదారులపై రాస్తా రోకో. 7న జిల్లా కేంద్రాల్లో నిరసనలు. 8న రైతుల ఇళ్లపై నల్ల జెండాల ఎగురవేత. 11న ఢిల్లీలో నిరసన. యాసంగి ధాన్యాన్ని కొనాలని కేంద్రాన్ని కోరాం, సీఎం మంత్రులు ఢిల్లీ వెళ్లినా పట్టించుకోలేదు, అందుకే పోరుబాట. ధాన్యం బాధ్యత తమదేనన్న కిషన్, సంజయ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడరు, గోయల్పై ప్రివిలేజ్ మోషన్ వేస్తాం, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆస్ట్రేలియాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. 6,000కు పైగా భారత ఉత్పత్తులకు సుంకం మినహాయించిన ఆస్ట్రేలియా. వచ్చే 5 ఏళ్లలో 3.80 లక్షల కోట్ల వాణిజ్యం, 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఎమర్జెన్సీ 36 గంటల కర్ఫ్యూ. శ్రీలంకలో ఆందోళనలకు అడ్డుకట్ట. ప్రజలను అడుగు బయట పెట్టనివ్వని బలగాలు. అధ్యక్షుడు నివాసం ముట్టడి, 54 మంది అరెస్ట్. లంకకు చేరుకున్న 40,000 టన్నుల భారత డీజిల్, ఎల్ఓసీ అందాక ఆహారం నిత్యావసరాల సహాయం. ఇప్పుడు వెలుగు. ఎలుకలు గరిచిన బాధితుడి మృతి. వరంగల్ MGM లో ఎలుకల దాడికి గురైన కాడర్ల శ్రీనివాస్ శుక్రవారం అర్ధరాత్రి మరణించాడు. కొద్ది రోజులుగా లంగ్స్ కిడ్నీ సమస్యలతో శ్రీనివాస్ బాధపడుతున్నాడు. బండ్లరి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిండ్రు. 15 ఏళ్లు దాటిన బండ్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలను సర్కార్ పెంచేసింది. 15 ఏళ్లు దాటిన తర్వాత రోజుకు 50 రూపాయల చొప్పున ఫైన్ వడ్డిస్తుంది. 1 ఏప్రిల్ నుంచే దీన్ని అమలు చేస్తున్నారు. చేతక హెలికాప్టర్ ఒక యుద్ధ వీరుడు. చేతక హెలికాప్టర్ సేవలకు 60 ఏళ్లు పూర్తిన సందర్భంలో అకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి హాజరయ్యారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేతక్ హెలికాప్టర్ కీ రోల్ పోషిస్తుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్, చేతక్ హెలికాప్టర్ యుద్ధ విమానాలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శ్రీలంకలో ఎమర్జెన్సీ 36 గంటల కర్ఫ్యూ. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదిరింది. ధరలు విపరీతంగా పెరగడంతో జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఎమర్జెన్సీతో పాటు 36 గంటల కర్ఫ్యూ విధించారు. 126 మందికి బీపీ షుగర్ హెల్త్ డిపార్ట్మెంట్ NCD స్క్రీనింగ్ లో వెల్లడి. 25 జిల్లాలో సర్వే పూర్తి, ఇంకో 8 జిల్లాలో పెండింగ్. రాష్ట్రంలో 19 లక్షల మందికి బీపీ లేదా షుగర్, మరో 15 లక్షల మందికి పైగా షుగర్ ఉండొచ్చని అంచనా. మెట్రో వేగం పెరిగింది. హైదరాబాద్ మెట్రో రైలు వేగం ఇయాల నుంచి పెరగనుంది. ఇప్పటి వరకు గంటకు 70 కిలోమీటర్ వేగంతో నడుస్తుండగా ఆదివారం నుంచి 80 కిలోమీటర్ పెరగనుంది. ప్రయాణికులకు జర్నీ టైం కలిసి రానుంది. ముంబైకి రాజస్థాన్ చెక్. IPL లో రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండ్ షాక్ తో అదరగొట్టింది. బట్లర్ సెంచరీతో చెల్లరేగడంతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్ లో 23 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్ పై గెలిచింది. వడ్లలొల్లి ఇక రోడ్ల మీద. గ్రామస్థాయి నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తాం, కేటీఆర్. తప్పుల మీద తప్పులు చేసి కేసీఆర్ రెచ్చగొడుతున్నాడు, సంజయ్. రైతుల హక్కులను కేంద్రానికి కేసీఆర్ తాకట్టు పెట్టిండు, రేవంత్. రాష్ట్రంలో అద్భుతమైన సంపద సృష్టించినాం. హైదరాబాద్ లో 25 కోట్లతో విల్లాలు కొంటున్నారు, కేసీఆర్. ఎక్కడికి వెళ్లినా ఎకరం 30 లక్షలకు తక్కువ లేదు. 75 ఏళ్లలో లేనిది 7 ఏళ్లలో సాధించినాం. కొన్ని దుష్టశక్తులు వ్యతిరేకించిన అభివృద్ధిలో ముందుకు పోతున్నాం. ప్రగతిభవన్లో ఉగాది వేడుకల సందర్భంగా సీఎం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. 12 రోజుల్లో 10వ సారి మళ్లీ పెరిగిన ఇంధన ధరలు. పెట్రోల్ పై 91 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంపు. దేశానికి అరువులో దానికే దరఖాస్తు. గ్రూప్ 1 దరఖాస్తుల్లో ఐచ్ఛికాలు. TSPSC అధికారుల యోచన, ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు. పోలీస్ రాజులో డ్రగ్స్ విక్రేత లక్ష్మీపతి గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నెట్వర్క్ ను ఛేదించేందుకు మార్గం సుగమం. ఆగస్టు నాటికి బయో ఇథనాల్ ప్లాంట్, మైక్రోబైట్ కంపెనీ వేగంగా తయారీ. రోజుకు 5 కిలోమీటర్ల సామర్థ్యం. కులం మతం జాతి భేదం లేదు, తెలంగాణ జాతి ఒకటే. అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించాలి. దళిత బంధు ఓ మహాయజ్ఞం. అద్భుతం, మనల్ని చూసి దేశం నేర్చుకోవాలా. నా తెలంగాణ అద్భుతాలు సాధించింది. ఏ రాష్ట్రమైనా మన నుంచే నేర్చుకోవాలి. ప్రగతిలో పెద్ద రాష్ట్రాల కంటే ముందున్నాం. కొత్త ఏడాదిలో అందరికీ మంచి జరగాలి. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్. 11న ఢిల్లీలో సీఎం దీక్ష. వడ్ల కొనుగోలుపై కేంద్రంతో కొట్లాటే. రేపటి నుంచి ఉద్యమమే కార్యాచరణ ప్రకటించిన మంత్రి కేటీఆర్. పండిన ధాన్యాన్ని కొనే వరకు వదలబోం. కేంద్రంలో మురకపు రైతు వ్యతిరేక పిచ్చి ప్రభుత్వం. 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్ ఎందుకు ఉండదు? గోయల్ ఎంత అహంకారం, ఎంత కండకావరం. తెలంగాణ రైతులను మంత్రులను అవమానిస్తారా? బాయిల్డ్ రైస్ ఎగుమతి లెక్కలు బయట పెడతాం, ఆంక్షలు అడ్డం వస్తున్నాయని గోయల్ అబద్ధాలు. పార్లమెంటును దేశ ప్రజలు తప్పుదో పట్టిస్తావా? ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం, మంత్రి కేటీఆర్ హెచ్చరిక. వరి సాగు చేస్తే కేంద్రంతో కనిపిస్తా అన్న వాళ్ళు ఎక్కడ? బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడరేం? రైతులు ఆగం చేసిన బీజేపీ నాయకుల సంగతి చూస్తాం. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో సీఎం కేసీఆర్ కీలకం. 6 ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి. కాంగ్రెస్ అసమర్థత వల్లే బీజేపీ గెలుపు. శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం. మార్చి మండింది. 122 ఏళ్లలో ఎన్నడూ లేని ఎండలు. 1908 తర్వాత అతి తక్కువ వర్షపాతం. భారత వాతావరణ విభాగం వెల్లడి. రాష్ట్రంలోనూ భారీ బగబగలు. 43.2 డిగ్రీలకు చేరిన గరిష్ట ఉష్ణోగ్రతలు.